వెంకటేశ్వర క్రియేషన్స్పై F2 అండ్ రిలీజ్ అయ్యి ఇయర్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇప్పుడు మహర్షి రిలీజ్ కాబోతుంది May 9. అలాగే మొన్నే శర్వానంద్తో 96 మూవీ శర్వానంద్ సమంత్తో స్టార్ట్ చేశాం. అండ్ ఈరోజు రాజ్ తరుణ్తో ఆర్కే డైరెక్షన్లో ఇద్దరి లోకం ఒకటే. ఇది యాక్చువల్ టర్కిష్ నుంచి తీసుకుంటున్న స్టోరీ లైన్. ఆర్కే నాకు ఆ మూవీ చూపించినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను, చాలా మంచి కంటెంట్ అనిపించింది. సో ఆర్కే తెలుగుకి నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యాక ఇది మంచి పర్ఫార్మర్స్ కావాలి. సో అలా రాజుకి సినిమా పంపిస్తే రాజ్ తరుణ్ చూసి, సార్ నేను ఈ సినిమా చేస్తాను, చాలా బాగా నచ్చిందని వచ్చాడు. సో ఇలా ఈ సినిమా టీమప్ అయ్యాం. సో ఆర్కే అండ్ ఈజ్ ఏ మిక్కీ జే మేయర్ అండ్ అబ్బుర్ రవి డైలాగ్స్, అలాగే తమ్మిరాజు గారు ఎడిటర్ అండ్ సమీర్ రెడ్డి గారు డిఓపి, రమణ వంక ఆర్ట్ డైరెక్టర్, మా శతమానం భౌతిక చేశాడు. సో ఈజ్ మంచి టెక్నీషియన్స్ అందరూ సరౌండ్గా ఈ సినిమా పైన ఇంట్రెస్ట్తో వచ్చి చేస్తున్నారు. సో ఏప్రిల్ మే జూన్ జూలైలో ఫినిష్ చేసి ఆగస్ట్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. August 10 లోపల ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. చాలా మనసుకు, నా మనసుకు చాలా దగ్గరైన స్టోరీ ఇది. సో ఐ హోప్ ఈ సినిమా మా బ్యానర్లో రాజ్ తరుణ్కి అండ్ ఆర్కేకి ఒక మంచి సక్సెస్తో పాటు చాలా మంచి సినిమా అవుద్దని నమ్ముతున్నాను. విల్ సీ ఇన్ ఆగస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇవాళ ఇద్దరిలో ఒకటి సినిమా ఓపెనింగ్ అయింది. నా లాస్ట్ సినిమా తర్వాత నాకు నా నెక్స్ట్ సినిమా ఏదైనా కరెక్ట్గా మంచి సినిమా చేయాలని చెప్పి యాక్చువల్లీ తిరుపతి వెళ్ళి స్వామికి చుట్టించాను, అయిపోయింది. సో కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అవునతన్ దిలాజ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఆ కథ విన్నా చాలా నచ్చింది. అండ్ ఆర్కే గారు ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్, ఐ నో హిమ్ వెరీ వెల్. సో ఇవాళ ముహూర్తం అయిందండి, త్వరలో షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది మా సినిమా కూడా. అండ్ సమీర్ రెడ్డి గారు కెమెరామ్యాన్, మిక్కీ జే మేయర్ మ్యూజిక్. సో దిస్ ఇస్ లైక్ ఎ డ్రీమ్ టీమ్ ఫర్ మీ టు వర్క్ విత్. సో అండ్ నాకు తెలిసి సినిమా కంప్లీట్ కూడా చాలా త్వరగా అయిపోతుంది అండ్ ఇయర్ రిలీజ్ అయిపోతుంది సినిమా. సో ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్విసి బ్యానర్లో సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో నా కళ. రాజుగారి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. అన్నిటికన్నా ఈ స్టోరీ నాకు బాగా నచ్చిన స్టోరీ. రేపు థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరూ స్టోరీని ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్లీ హిట్ ఫిల్మ్ తీస్తామని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.